రోడ్డుని పసుపు రంగుతో కడిగారంట. నేను విని జర్నలిస్ట్ ద్వారానే మర్చిపోయిన పేరు చాలా బాధపడ్డా. ఈ రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు, కులాలు మతాలకు అతీతంగా ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు కమ్మాళ్ళు కానీ వెల్మాస్ కానీ ఇంకోళ్ళు కానీ రెడ్డిస్ కానీ చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఇంత కులద్వేషం ఎప్పుడు రాలా? ఎందుకు వస్తుంది ఈ గొడవలు ఎక్కువ అంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆర్లీ ఆమ్ టెలింగ్ యూ. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో సీట్లో కూర్చుంటే నీకు పిచ్చెక్కడ ఉంటుంది కదా, నువ్వు సీట్లో కూర్చోలేవు, ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలా అని ఆరాజే అని అడిగిన. ఎందుకంటే అడిగితే మంచి ఫ్రెండ్స్ కాబట్టి. సేమ్ అదే ఇప్పుడు ఈ 70+ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీట్ దిగాడో ఆయనకి వేరే సీట్లో కూర్చోవాలంటే కంపరంగా ఉంటుంది. ఎవ్రీడే ఎంత ఘోరంగా తిడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని, రీజన్లెస్, పాయింట్లెస్, ట్రూత్లెస్, కౌంట్లెస్, మోరల్లెస్, ఎథికలెస్. ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది? ఏం మోసం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆల్రెడీ మీరే బికాజ్ ఆఫ్ యూ నేను మీకు వస్తా, మీరు ఎక్కడికి అంటే ఇక్కడ లైవ్కి వస్తా. వీళ్ళందరినీ జర్నలిస్టులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో జర్నలిస్ట్ అందరినీ మేనేజ్ చేస్తా. మీరు రండి చంద్రబాబు గారు, నేను పక్కన కూర్చుంటా, నార్కో నాలుగు టెస్ట్ పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఎలా A1 అయ్యాడో, విశైరెడ్డి గారు ఎలా A2 అయ్యాడో మీరు అది లైవ్లో చెప్పగలిగితే నార్కో నాలుగు టెస్ట్లో. మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు అవినీతిపరుడైతే నేను మీ కాళ్ళకి దండం పెట్టి జీవితాంతం మీ ఫోటో మెళ్ళ వేసుకొని మీరే దేవుడు మీరే దేవుడు అని నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా. మీకుందా ఆ ధైర్యం? ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావును పడగొట్టి రామారావు చావు కారుకుడయ్యాడో, ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్గా సెటిల్ అయిపోయారో, మీరు లీగల్గా సెటిల్ అయిపోవటానికి ఆ వ్యవస్థలో పెద్ద దగ్గరికి మీరు ఎవరిని పంపించారో నైట్ టైము. అందాక మాలాంటి నోటితో కూడా చెప్పించుకోకండి, ఎందుకంటే చాలామంది జర్నలిస్టులకు తెలుసు, మీడియా సెంటర్స్కి తెలుసు, చాలామంది తెలుసు మీరు ఎవరు నైట్ పంపించారో ఒక వ్యవస్థ పెద్ద దగ్గరికి ఎందుకు పంపించారో నాలాంటి వాటికి కూడా తెలుసు. మీరు ఇవన్నీ ఏమి చేయక్కర్లా. మీరు ఇవన్నీ మనం నార్కో టెస్ట్ పెడతాం, ఎనాలిసిస్ టెస్ట్ పెడతాం, అందులో మీరు హానెస్ట్ అని వస్తే ఏది జగన్ మీద ఎవరికి ఇండైరెక్ట్గా కేసులు బుక్ చేసి మేనేజ్ చేసి వ్యవస్థల్ని బొక్కలో పెట్టలేదు అని వస్తే మీరు దేవుడు గాడ్ మీరు బతికుండగానే మీకు 10 అడుగులు విగ్రహం పెట్టిస్తా నా డబ్బులతో. జగన్ గారిని డైలీ విమర్శిస్తూ ఉంటా, జగన్ గారు అవినీతిపరుడు అవినీతిపరుడు అని. ఇది మీరు చేయగలిగితే ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు. మరి అట మీరు నాలుగు పేరు టెస్ట్ చెప్పించుకోగలరా? ఈ రెండు విషయాల్లో A1 అట్టయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు, A2 అట్టయ్యాడో విజయసాయి రెడ్డి గారు, మీకు తెలుసు, మీకే తెలుసు ఎంత మోసం చేసి ఆ రెండు పేర్లు వాళ్ళు తగిలించారు. మీరు NTR రామారావుని మొన్న NTR రామారావు ఆత్మగౌరవం అని మొన్న